అలాగే కేంద్ర నాయకత్వం నిన్న ఈరోజు ఇందాక న్యూస్లో చూసిన అధ్యక్ష 15,000 కోట్ల రూపాయలు మన ఏ అమరావతి లేకుండా ఈరోజు వరకు ఇబ్బంది పడతాం అలాంటి అమరావతికి కేంద్ర మంత్రి మన కేం నాయకులు ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బడ్జెట్లో ఈరోజున 15,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం సహృదయంతోటి మనస్ఫూర్తిగా కూటమి తరఫున మా అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష. టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ, విఆర్ గ్రేట్ఫుల్ టు యూ సార్ ఫర్ రిలీజింగ్ ది ఫండ్స్ అండ్ విల్ బి ఎటర్నల్లీ ఇండెటెడ్ టు యూ సార్. అలాగే భవిష్యత్తులో అధ్యక్ష చంద్రబాబు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు నిన్న, ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్న కార్యకర్తలు కానీ మా సహచర ఎమ్మెల్యేలు కానీ మీరు వ్యక్తిగతంగా ఏ తప్పులు చేసినా అది ప్రభుత్వం మీద పడుతుంది, అలాంటి తప్పులు జరగకుండా చూసుకోండి. అలాంటివి జరిగితే మటుకు నేను ఎవరైనా స్థనమానాలు లేకుండా నాకు వాళ్ళకి సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది, అది మీరు అర్థం చేసుకోండి, నేను ఏ ఉద్దేశంతో చెప్తానని చెప్పారు అధ్యక్ష. ఇలాంటి తప్పులు జరిగితే అవి వ్యక్తులు చేసిన తప్పులు పార్టీలకు కానీ ప్రభుత్వానికి కానీ చెడ్డపేరు రాకూడదు. దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో జనసేన పార్టీ తరపు నుంచి నేను మా వారందరికీ కూడా ఒకటే తెలియజేశాను, మీరు వ్యక్తిగతంగా కనుక ఏదన్నా చేసి అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగితే నేను వారిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశాను అధ్యక్ష. అది మీరు ఇసుక కానీ ఇసుక విధానాల్లో కానీ మైనింగ్ విధానాల్లో కానీ ఏ రకంగానా సరే గత ప్రభుత్వం చేసింది కదా మేము కూడా చేస్తామని ఎవరన్నా నాకు జనసేన పార్టీ తరఫు నుంచి ఎవరన్నా సరే ఉంటే వారిని నియంత్రించే బాధ్యత వారిని సరిచేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే చట్టపరమైన ఏం తప్పు జరిగితే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అది మాకు కూడా అప్లై చేయండి, నాతో సహా మేము తప్పు చేస్తే నాతో సహా ఆ చట్టాలు నాకు కూడా అప్లై చేయండి, ఎవరు దీనికి అతీతులు కాదు. దీనికి ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల కాలం ఇది హాలిడే కాదు ఎవరికి, ఎమ్మెల్యే ప్రధాన మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు